కింగ్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అటు బాలీవుడ్ లో ఎవరికైనా హీరోస్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కలెక్షన్స్ గురించి ఇంకా వేరే వాటి గురించి కానీ సాక్షాత్తు షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇటు తెలుగులో అటు దేవరకొండ ఇటు పోలిశెట్టి ఇద్దరు నానా పనులు చేస్తున్నారు ఆడియన్స్ ని తమ వైపుకి తిప్పుకోవడానికి రీజన్ బీయింగ్ అసలు ఇలా రకంగా కూడా కొత్తగా అడ్వర్టైజ్ చేసుకోవడం వాళ్ళకి కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా ఏ రేంజ్ లో ఉంటాయో జవాన్ కలెక్షన్స్ క్రియేట్ చేసిన హైప్ గురించి ఈ పాటి చిన్న ఇమాజినేషన్ ఇంకా మనం ఆలోచించుకోవచ్చు బాలీవుడ్ నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలను తెలుగు హీరోలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు జవాన్ కు సౌత్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే తెలుగు హీరోలు కూడా కాస్త భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అందుకే ఖుషీ కలెక్షన్స్ డ్రాప్ కాకుండా దేవరకొండ అలాగే మిస్టర్ పోలిశెట్టి జాగ్రత్తలు పడుతున్నారు ఫస్ట్ వీకెండ్లలో 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఖుషీ అయితే ఈ సినిమా ఈ వారమే చాలా క్రూషియల్ వీకెండ్ వరకు ఓపిక పడితే సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటే అవకాశాలు ఉన్నాయి కానీ సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి జవాన్ టాలీవుడ్ లో పోలిశెట్టి కాంపిటీషన్ కు వస్తున్నారు దాంతో అర్జున్ రెడ్డి ప్రమోషన్ లో స్పీడ్ పెంచాడు ఒకవైపు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ తో హడావుడి చేస్తూ మరోవైపు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కనిపిస్తున్నాడు ఇక మిస్సెట్టి లేకుండానే మిస్టర్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అదే స్పీడ్ లో మూవీ రిలీజ్ కు ముందే మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ ప్రివ్యూ షో చూపించాడు దాంతో చిరు చాలా ఇంప్రెస్ అయిపోయాడు మూవీ బాగుంది అంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి రివ్యూ ఇచ్చి యూనిట్ ను అభినందించాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త బిజినెస్ ట్రెండ్స్ తో మారిపోతుంది అండ్ ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇది ఎంత ట్రెండ్ అవుతున్న సబ్జెక్టో మీకు తెలుసు ఇప్పటి వరకు పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటే ఎక్కువ సౌత్ హీరోస్ డామినేషన్ మనం చూసాం కానీ ఇక మీదట నుంచి నార్త్ నుంచి ఒక హీరో రాబోతున్నాడు అండ్ మొత్తం మార్కెట్ ని కబ్జా చేయబోతున్నాడు What you have heard is absolutely right. North నుంచి వస్తున్న కింగ్ ఖాన్ ఈ వీకెండ్ కి జవాన్ సినిమాతో ఇటు సౌత్ ఇండియన్ మార్కెట్ మీద కూడా దండయాత్ర చేయడానికి కబ్జా చేయడానికి వచ్చేస్తున్నాడు అంతే. షారుఖ్ నటించిన కొత్త చిత్రం జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. బాలీవుడ్ లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. అన్ని కుదిరితే పఠాన్ ఓపెనింగ్స్ జవాన్ బీట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజ్ అంతా ఈసారి నార్త్ కే పరిమితం కాలేదు, సౌత్ కు కూడా విస్తరించడం అన్నిటికంటే బిగ్ హైలైట్. జవాన్ తో షారుఖ్ ఈసారి దక్షిణాది మార్కెట్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో జవాన్ అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. రిలీజ్ కు 2 రోజుల ముందే పరిస్థితి ఇలా ఉంటే విడుదల సమయానికి ఆ క్రేజ్ పీక్స్ కు చేరుతుందని, సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ బాలీవుడ్ హీరో నటించిన సినిమా రికార్డ్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. నిజానికి షారుఖ్ నటించిన పఠాన్ సౌత్ లో మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పుడు జవాన్ తో ఆ వసూళ్ల సంఖ్య మరింత పెరగనుంది. అందుకు కారణం షారుఖ్ ఖాన్ నేమ్ కు ఉన్న క్రేజ్, మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ సినిమా కావడం, నయనతార లీడ్ హీరోయిన్ గా కనిపిస్తుండటంతో జైలర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ జవాన్ కు అండగా నిలబడడం జవాన్ కు సౌత్ లో బాగా కలిసొచ్చే విధంగా కనిపిస్తోంది. అందుకే ఈ వీకెండ్ కు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ కన్ఫర్మ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమిర్ ఖాన్ A hero who needs no special introduction అని చెప్పచ్చు. దంగాల్, లగాన్, పీకే, అబ్బా ఒకటేంటి బోలెడు సినిమాల్లో ఎన్నో వైవిధ్యపరమైన సినిమాలు చేసిన ఆమిర్ ఖాన్ ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసుకుని తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఫోకస్ అంతా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సౌత్ హీరోస్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేయాలి అని చాలా వెయిట్ చేస్తున్నారట ఆమిర్ ఖాన్. బాలీవుడ్ హీరోల కన్ను సౌత్ మార్కెట్ పై పడింది. అందులో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేసి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. లాల్ సింగ్ చెద్దాను తెలుగులో రిలీజ్ చేయడమే కాకుండా భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహించాడు ఆమీర్. సినిమా నడవలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆమీర్ ఫోకస్ మల్టీస్టారర్ మూవీస్ పై పడింది అనేది టాక్. ఇందులో భాగంగా ఇప్పుడు కోలీవుడ్ వరకు వచ్చి విజయ్ నటిస్తున్న న్యూ మూవీలో ఆమిర్ ఖాన్ కీ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది. రామ్ చరణ్ నటించిన ధ్రువకు తమిళంలో సీక్వెల్ తెరకెక్కుతోంది. జయం రవి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలోనూ ఆమిర్ ఖాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికంటే ముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించే పాన్ ఇండియా మూవీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటించబోతున్నాడు అనే రూమర్ వచ్చింది. మరి ఆమిర్ ఖాన్ నిజంగానే సౌత్ మూవీస్ లో నటిస్తాడా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఎటు కాలీవుడ్ గురించి అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ మల్టీస్టారర్ ఫిల్మ్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్.
యాక్చువల్లీ ఈ విషయం చెప్పాలనుంది కానీ రజనీకాంత్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ది ఇష్యూ అట రీజన్ బీయింగ్ తెలుగులో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రావట్లేదట అసలు ఈ విషయం గురించి జైలర్ అయితే తెగ సీరియస్ గా ఉన్నాడన్నది టాక్ జైలర్ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే పైగా జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ ఈసారి పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఇది జైలర్ ను మరోసారి పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు జ్ఞానవేల్ జైలర్ దారిలో ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలి అనేది జ్ఞానవేల్ ప్లాన్ అయితే తెలుగు హీరోల ఎంపిక దగ్గరే సమస్య వస్తోంది ఒక క్యారెక్టర్ ఉంది అది తెలుగు హీరో చేస్తే బాగుంటుంది అనేది జ్ఞానవేల్ ఆలోచన అందుకే ఆ రోల్ ముందుగా నాని దగ్గరికి ఆ తర్వాత శర్వానంద్ దగ్గరికి వచ్చింది మహానుభావుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు అంత సీన్ కట్ చేస్తే రజనీకాంత్ సినిమాలో శర్వ కూడా నో చెప్పాడట షూటింగ్ ఏమో ఇదే నెలలో ప్రారంభించాలి మరోవైపు అమితాబ్ రజనీకాంత్ ఫాహద్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి ఈ దశలో తెలుగు హీరోలు ఎవరూ డేట్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రోల్ రానా ఇంటి ముందుకు వెళ్ళిందట డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే భల్లాల ఈసారి సూపర్ స్టార్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అసలు షో స్టార్ట్ అయినప్పటి నుంచి కాలీవుడ్ గురించి బాలీవుడ్ గురించి అప్డేట్స్ ఇస్తున్నాం అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏం న్యూస్ లేదా అసలు తెలుగు హీరోస్ గురించి మాట్లాడవా అని మాత్రం అనకండి ఎందుకంటే అసలు బన్నీ బాబుతో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తుంది తెలుసా నేను చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారు జవాన్ డైరెక్టర్ కూడా తన నెక్స్ట్ ఫిల్మ్ పుష్పరాజ్ తోనే ఉండబోతుంది అని టాక్ అయితే వినిపిస్తోంది పుష్ప 2 ఇంకా రిలీజ్ కాలేదు ఆ తర్వాత త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు సందీప్ వంగతో మూవీ ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ చాలా మంది దర్శకులు మాత్రం బన్నీ డేట్స్ కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసేస్తున్నారు అల్లు అర్జున్ కలిసి కథలు వినిపిస్తున్నారు అలాంటి దర్శకుల లిస్ట్ లో జవాన్ డైరెక్టర్ కూడా ఉన్నాడు రాజారాణి అదిరింది విజిల్ లాంటి తమిళ సినిమాలు తీసిన అట్లీ ఇప్పుడు షారూఖ్ హీరోగా జవాన్ తీశాడు ఆ తర్వాత మాత్రం తన సినిమాను అల్లు అర్జున్ తో తీస్తాను అంటున్నాడట రెండు మూడేళ్లు వెయిట్ చేసినా సరే బన్నీతో బ్లాక్ బస్టర్ తీసి తీరుతాను అంటున్నాడట అందుకు సంబంధించిన స్టోరీ కూడా ఇప్పటికే రెడీ చేశాడట మరో దర్శకుడు అల్లు అర్జున్ కు సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి కూడా బన్నీతో మళ్లీ ఫిలిం చేసేందుకు చాలా అంటే చాలా ఆసక్తిగా ఉన్నాడట అయితే అటు అట్లీ అయినా ఇటు బోయపాటి అయినా ప్రస్తుతం వారి చేతుల్లో ఉన్న జవాన్ స్కంద మూవీస్ బ్లాక్ బస్టర్ అయితేనే బన్నీతో మూవీ ముందుకు కదిలే అవకాశం ఉంది కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఎన్నేళ్ల తర్వాత చూసినా మళ్ళీ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలాంటి సినిమాల్లో ఒకటి మన అష్టాచమ్మ సినిమా రిలీజ్ అయి 15 ఇయర్స్ అయిన సందర్భంగా అష్టాచమ్మ టీం అందరూ కలిసి రీయూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒకసారి చూడండి 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిన్న సినిమా తెలుగు సినీ పరిశ్రమకు పర్ఫెక్ట్ నేచురల్ స్టార్ ను ఇంట్రడ్యూస్ చేసింది అందుకే ఇప్పుడు ఆ మూవీని టాలీవుడ్ అలాగే నేచురల్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు యూనిట్ కూడా అంతే ఉత్సాహంతో 15 ఇయర్స్ ను సెలబ్రేట్ చేసుకుంది 2008 సెప్టెంబర్ 5 రిలీజ్ అయిన అష్టాచమ్మ సినిమా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతోనే నాని తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు తొలి చిత్రంతోనే పక్కింటి అబ్బాయి ఇమేజ్ అందుకుని ఇప్పటికీ అదే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ ను ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు 15 ఏళ్ల క్రితం అష్టాచమ్మతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాని ఇప్పుడు దశాబ్దన్నర కాలంలో 30 చిత్రాల్లో నటించాడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు 2 సార్లు నంది అవార్డు అందుకున్నాడు దసరాతో 100 కోట్ల క్లబ్లోకి చేరాడు ప్రస్తుతం హాయ్ నాన్న అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.